నమస్తే మై సెల్ఫ్ సరసిజ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంజన్న ఆలయంలో ప్రముఖుల పూజలు, ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. రామగుండంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. గంజాయి నిర్మూలనకు చర్యలు, పోస్టర్లు ఆవిష్కరించిన సిపి. సింగరేణి పరిరక్షణకు ఉద్యమిస్తా, ఆర్జీ2లో కార్మికుల గేట్ మీటింగ్. ఇక వార్తల్లోని అంశాలు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన ఎల్ రమణ మొదటిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికారు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మంత్రి కొప్పుల ఈశ్వర్, కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణలు దర్శించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా జిల్లాలో పర్యటిస్తున్న విద్యాసాగర్ రావు ఎల్ రమణకు కొడిమ్యాల మండలం పూడూరు వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బతుకమ్మ ఆటలతో మహిళలు సందడి చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ సిబ్బంది, అర్చకులు, మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అభివృద్ధి దిశలో తీసుకుపో దానికోసం అదేవిధంగా జిల్లా కేడర్ అంతా కూడా ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా మేమంతా కొట్లాడే విధంగా ప్రతి ఒక్కరం కూడా కష్టపడతామని చెప్పి అందరూ నమ్ముకొని పోయి ప్రత్యేకంగా తప్పగా ఇక్కడ ఉన్న కష్టపడి జిల్లాను మంచి పేరు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి తోడుగా మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ క్షేత్రమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రావాలని చెప్పని, ఆంజనేయ దేవుణ్ణి ఆశీర్వాదం పొందాలని చెప్పని మీ అందరికీ రావడం జరిగింది. మరి ఆశీర్వాదంతో పెద్దలు కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఆధ్యాత్మిక కేంద్రాన్ని తీర్చిద్దారనేటువంటి భాగంగా అటు దశనదిలో ఉన్నటువంటి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయమే కానీ ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరి ముందుకు తీసుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. వారి యొక్క ఆశీస్సుల వల్ల ఈ యొక్క జిల్లాలో పార్టీ యొక్క బలాన్ని 1000 అంతలు పెంచుతూ ప్రజలకు జవాబుదారిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను. తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో చేపట్టిన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పలు విమర్శలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పారిశ్రామిక ప్రాంతంలో చేపట్టిన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను శత్రువుల్లాగా చూస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు గోసపెడితే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. ఈ ప్రాంతానికి ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేటాయించలేదన్నారు. బడ్జెట్లోనూ తెలంగాణకు మొండి చెయ్యి చూపించిందని విమర్శించారు. నిత్యం సీఎం కేసీఆర్పై విమర్శలు చేసే బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర అభివృద్ధి తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో బీజేపీ కాలగర్భంలో కలవక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జెడ్పీ చైర్పర్సన్ పుట్టామదు, మేయర్ బంగి అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తో పాటు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. जीएसटी बकाई 3000 కోట్ల రూపాయలు అవి తీసుకురారు. రాష్ట్రానికి 2017లో బీఆర్జీఎఫ్ అని గ్రాంట్ ఉంటే ఎంగవన్న ప్రాంతాలకు 950 కోట్ల రూపాయలు. 2017లో రావాల్సిన బీఆర్జీఎఫ్ గ్రాంట్ ఇప్పటికే రాలే, కేంద్రం నిలబెట్టింది. దాన్ని ప్రశ్నించండి ఆ పార్టీకి చెందిన ఎంపీలు. ఇంకా చాలా విషయాలు తెలంగాణ రాష్ట్రం రైతులు పండించిన ధాన్యం కొనుమని అడగరు, మీకు ఏం పట్టవు. తెలంగాణ ప్రజల సమస్యలు మీకు పట్టవు. కేవలం ముఖ్యమంత్రి గారిని వారి కుటుంబాన్ని చుట్టడం ఒకటే విధంగా పెట్టుకున్నారు, అది మంచిది కాదు. మీరు కూడా ప్రజల వద్దకు తెలుసు, మీకు బాధ్యత ఉన్నది. ముఖ్యమంత్రి గారు పొద్దున్న నుంచి రాత్రి దాకా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, ఈ దేశంలో ఎవరూ చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి గంజాయి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా బసంతనగర్ పోలీస్ స్టేషన్లో గంజాయి నియంత్రణ కోసం ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. మత్తు పదార్థాలకు బానిసై యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిపి విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా బసంతనగర్ పోలీస్ స్టేషన్ను రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు. గంజాయి పట్ల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ముద్రించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల యువత విద్యార్థులకు త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు మహేందర్, రాజేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఫస్ట్ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన విజిటర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళకి ఏంటంటే పోలీస్ స్టేషన్ అంటే ఒక భయం అనేది పోవాలి. పోలీస్ స్టేషన్ ఉంది వాళ్ళ కొరకే, ప్రజల కొరకే. ఇది స్టేషన్ అనేది ప్రజల కొరకే అనే ఫీలింగ్ రావాలి వాళ్ళకి. వచ్చిన తర్వాత మా సేవలు కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా, వాళ్ళ సమస్యల్ని సానుకూలంగా విని, వచ్చిన వాళ్ళను సాధారణంగా ఆహ్వానించి పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీస్ స్టేషన్లోకి రాగానే వాళ్ళ బాధలు సగం మర్చిపోయే విధంగా ఉండాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ మండల పరిధిలోని సర్పంచ్లు, ఎంపీటీసీలతో ఎస్ఐ ఉపేందర్ రావు సమావేశం నిర్వహించారు. ఎంపీపీ బాలాజీరావుతో కలిసి ఎస్ఐ గంజాయి నిర్మూలనపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి సాగు చేస్తే పీడీ యాక్టులు ప్రయోగిస్తామన్నారు. యువత వ్యసనాల బారిన పడకుండా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలన్నారు. గుడుంబ, గంజాయి, గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. నిషేధిత వస్తువులు ఎవరు విక్రయించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మనం అందరం ఉండి మరి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అన్ని కూడా మరి గౌరవ ఎస్ఐ గారు, సిఐ గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారో వారికి ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చినట్టయితే మరి అది మొదటి దశలో అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలందరూ చూస్తున్నాం, నేను చాలా గ్రామాల్లో చూస్తున్నా 10-12 ఏళ్ళ పిల్లలు కూడా వీటికి అలవాటైతా ఉన్నారు, గుట్కాకు అలవాటైతా ఉన్నారు. ఈ పరిణామాలన్నీ మరి వాళ్లకు లైఫ్లో ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు, వాళ్ళు చదువులో ముందుకు పోలేకపోతూ ఉంటారు. దయచేసి మీరు అందరూ కూడా దాని లింక్ ఎవరైతే ఆ లింక్ క్రియేట్ చేస్తూ ఉన్నారో ఆ లింక్ కనుక కట్ చేసినట్టయితే ఉంటే మరి ఇవన్నీ కూడా అరికట్టేటువంటి అవకాశం. ముఖ్యంగా ఏ ఇన్ఫర్మేషన్ అంటే 4G గుర్తుపెట్టుకోండి, 4G. 4G ఫస్ట్ జీ వచ్చేసి గాంజా, సెకండ్ జీ వచ్చేసి గుట్కా, థర్డ్ జీ వచ్చేసి గ్యాంబ్లింగ్ పేకాట కానీ, మట్కా కానీ, ఇంకేదన్నా ఏది ఉన్నా కానీ మన ఒడిసిదాన్ని. 4G వచ్చేసి గుడుంబ. మీ ఏరియాలో గుడుంబ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. కొన్ని విలేజ్లో గర్రెపల్లి కానీ, లేకపోతే రామునపల్లి కానీ, తర్వాత సుల్తానాబాద్ లోకల్ మార్కెట్ కాలనీ కానీ, ఇవన్నీ కాలనీలు నడుస్తున్నాయి. ఎవరినైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయండి ఫస్ట్, ఆ లిస్టు మాకు ఇస్తే మేము మాకంటే ఎక్కువ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. పెద్దపల్లి జిల్లా బసంతనగర్లో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేశవరామ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం, సహకారం, ఆహ్లాదకరమైన వాతావరణంలో పోలీస్ స్టేషన్ను నిర్మించినట్లు తెలిపారు. ఠానాకు వచ్చేవారు సేద తీరేందుకు బెంచీలు, వాహనాల పార్కింగ్ కోసం షెడ్డును సైతం ఏర్పాటు చేశామన్నారు.
5S ఇంప్లిమెంటేషన్ లో భాగంగా పోలీస్ స్టేషన్ ను 17 భాగాలుగా విభజించి కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐల వరకు ఒక్కో అధికారికి ఒక్కో బాధ్యతను అప్పగించినట్లు చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అప్పగించి ఆ ఏరియాను వాళ్ళు మెయింటైన్ చేయడము, దాని విజిటర్స్ కావచ్చు ప్రజలు కావచ్చు, వాళ్ళకి ఏంటంటే పోలీస్ స్టేషన్ అంటే ఒక భయం అనేది పోవాలి. పోలీస్ స్టేషన్ ఉంది వాళ్ళ కొరకే, ప్రజల కొరకే. పోలీస్ స్టేషన్ అనేది ప్రజల కొరకే అనే ఫీలింగ్ రావాలి వాళ్ళకి. వచ్చిన తర్వాత మా సేవలు కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా, వాళ్ళ సమస్యల్ని సానుకూలంగా విని వచ్చిన వాళ్ళను సాధారణంగా ఆహ్వానించి పోలీస్ స్టేషన్కు పోలీస్ స్టేషన్లోకి రాగానే వాళ్ళ బాధలు సగం మర్చిపోయే విధంగా ఉండాలన్నట్టు, ఆ విధంగా ఉండే విధంగా మేము సేవలు అందిస్తాము. వచ్చిన తర్వాత వారి సమస్యలు ఏదైతే అది చట్ట ప్రకారము చేయడం జరుగుతుంది. అందరం చేసి మంచి పోలీసులు అంటే మంచి పేరు, ప్రజలందరికీ ఒక మంచి వాళ్ళు తప్పకుండా మాకు సహాయం చేస్తారు అనే ఒక ఫీలింగ్ తీసుకురావాలనేదే మా ఉద్దేశం. కేంద్రం కుట్రలను తిప్పికొట్టేందుకు సింగరేణి కార్మికులతో మరో ఉద్యమం చేపడతామన్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధి RG2 వకీల్పల్లి మైన్ వద్ద నిర్వహించిన గేట్ మీటింగుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో సింగరేణి ఎంతో పురోగతి సాధించిందన్నారు. లాభాల బాటలో కొనసాగుతున్న సంస్థలోని 4 బొగ్గు బ్లాక్లను వేలం వేయడం సరికాదన్నారు. సంస్థ పరిరక్షణకు కార్మికులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ సంఘాలకు చెందిన కార్మికులకు కండువాలు కప్పి TBGKS లోకి ఆహ్వానించారు. ఖండించాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖ రాయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పటి వరకు కూడా పులుకు లేదు, పలుకు లేదు. అందుకోసమే కార్మికులందరూ కూడా కన్నీర చేసిండ్రు, సమ్మెకు పిలుపునిచ్చారు. అన్ని సంఘాలు అన్ని పార్టీలు అన్ని కూడా పిలిపించినా కూడా సమ్మె పాల్గొని సమ్మె విజయవంతం చేసినా కూడా మాట్లాడటం లేదు. అందుకోసమే ఇవాళ మనం అందరం కూడా మరి ఒకసారి ఉద్యమ బాట పట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. మన ఆస్తులను మనం పరిరక్షించుకునేటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇవాళ మన రక్షణ కోసం మన బొగ్గు ప్రాంతాలను వేలం చేస్తే ఇవాళ ఒకటి మొదలైతే. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఏదో ఓ ప్రాంతంలో వాటి కారణంగా రైతులు నష్టపోతూనే ఉన్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన ఒక మహిళా రైతు నకిలీ విత్తనాలతో తాను నష్టపోయానంటూ షాపు ఎదుట ఆందోళనకు దిగింది. వ్యవసాయ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని విత్తనాల నాణ్యతను క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతు ఆందోళన విరమించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికినపల్లి గ్రామానికి చెందిన మస్కం చిన్నక్క అనే మహిళా రైతు 20 గుంటల వ్యవసాయ భూమిలో మొక్కజొన్నను సాగు చేసింది. గడువు ముగుస్తున్నా మొక్కలు సరిగ్గా ఎదగకపోవడంతో తాను విత్తనాలు కొనుగోలు చేసిన దుకాణం ఎదుట ఆందోళనకు దిగింది. ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మహిళా రైతు మాట్లాడుతూ అధిక దిగుబడి ఆశ చూపి డీలరు తనకు నకిలీ విత్తనాలు అంటగట్టాడని ఆరోపించింది. దీంతో తాను తీవ్రంగా నష్టపోయానని వాపోయింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరింది. విత్తనాల గజనంలో షేట్ ఇంకో బత్త తీసుకొచ్చిండు ఇచ్చిండు, ఇచ్చినాక మంచి విత్తనాలు వచ్చాడు ఇచ్చి అన్న వల్ల ఆ బత్త ఆడేసిండు, ఇంకో బత్త తెచ్చింది మంచిగా వస్తుంది అంటే మంచిగా పంట వస్తుంది, పంట గారకంగా ఉన్నది, సగం మొత్తం జాడగర్రే, సగం ఇగో ఇట్లున్నది, సగం మంచిగా ఉంది కంకి, ఆడోటి ఆడోటి మంచిగా ఉంది కంకి, 20 గుంటలు కాక బత్త వస్తుందని చెప్పిండు, వచ్చింది ఇంక మిగిలినాయి, ఒకట్లాంటి పంట వచ్చింది మాకు. ఆయన దేవతలలేదు అసలు, నువ్వు ఏం చేసుకుంటా చేసుకోపో, ఎవరో చెప్పుకుంటా చెప్పుకోపో, నీ లెక్క కాదు పెద్ద, నువ్వే ఇది ఉన్నావా, 10 ఎకరాలకు ఇచ్చిన 5 ఎకరాలకు ఇచ్చిన వాళ్ళు ఏమంటలేరని నన్ను ఇబ్బంది పాలు చేస్తాను. అంతే నాకు న్యాయం నష్టపోయారు, ఎవరు కట్టిస్తారు, నాకు న్యాయం కావాలని కోరుకుంటాను. నాకు నష్టం జరగలేదు, ఇప్పుడు నేను పని చేసి లాగోడు పెడితే మందులు పెడితే అటుకన పండినాయా, ఇప్పుడు 20-30 వేల లాగోడు వచ్చేది, దానికి పంట మస్తు పంట వచ్చేది. సమాచారం తెలుసుకున్న ధర్మారం ఏవో పూర్ణిమ అక్కడికి చేరుకున్నారు. సీడ్ షాప్ను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్తో పాటు ఇతర డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కజొన్న విత్తనాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామన్నారు. బాధిత రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే PD యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఇప్పటికీ 90 రోజులు పంట వ్యవధి పూర్తయిన కాలంలో తనకు వచ్చినటువంటి కంకులు ఎటువంటి గింజ పాలు పోసుకున్న దశలకి రాకపోవడం వలన దీని పరంగా మనము ఈ అవుట్లెట్ని
ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసి ఇందులో తను తీసుకొచ్చినటువంటి మొత్తం 30 ప్యాకెట్స్ ఎంతమంది రైతులకు ఇచ్చేసిండు దానిలో సంబంధించినటువంటి క్షేత్ర స్థాయిలో వాటిని రేపటిలోగా పూర్తిగా విచారణ జరిపించి సంబంధిత నివేదికను సమర్పించాల్సిందని క్షేత్ర స్థాయిలో ఉన్న అధికారులను కోరడం జరిగింది అదే విధంగా ఇంకా నాణ్యత ప్రమాణాల లోపాలు ఎటువంటిది పరిగణించినట్లయితే మాత్రం దీని మ్యానుఫ్యాక్చరర్ మీద అదే విధంగా డిస్ట్రిబ్యూటర్ సద్గురు ఎంటర్‌ప్రైజెస్ డీలర్ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వీళ్ళకి ఆదేశించడం జరుగుతుంది కింద ఏందంటే యాక్చువల్గా రైతు అనే వ్యాపారం స్టార్ట్ అయ్యేదే విత్తనం నుంచి అటువంటి విత్తనంలో ఏమైనా నకిలీ విత్తనాలు అమ్మితే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ 420 కేసు కింద కేసు బుక్ చేయడానికి అన్ని రైట్స్ ఇప్పుడు మా డిపార్ట్మెంట్కి ఉన్నాయి కరీంనగర్ జిల్లా ఇలందకుంటలో నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది అధికారిక కార్యక్రమాలలో తనకు సరైన గౌరవం ఇవ్వలేదని తరచూ అవమానిస్తున్నారని అధికారుల తీరుపై ఎంపీపీ పావని మండిపడ్డారు పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసి వెళ్లిపోయారు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ సహా పలువురు ప్రజా ప్రతినిధులు బహిష్కరించారు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్తో పాటు ఎంపీటీసీలు సర్పంచ్లు హాజరయ్యారు జెడ్పీ చైర్పర్సన్ వస్తున్నారనే సమాచారం మేరకు సుమారు గంటన్నర పాటు తహసీల్దార్ సురేఖ లబ్దిదారులకు చెక్కులు ఇవ్వకుండా నిరీక్షించారు ఈ క్రమంలో ఎంపీపీ పావని కల్పించుకుని లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వకుండా సమయం వృధా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు దీంతో చెక్కుల పంపిణీ చేస్తున్న క్రమంలో అక్కడికి జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ చేరుకున్నారు కార్యక్రమాన్ని మధ్యలో ఆపడం వల్ల ఎంపీపీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు కార్యక్రమాన్ని చెక్కుల పంపిణీ కోసం నిర్వహిస్తున్నారా లేక జెడ్పీ చైర్పర్సన్ కోసం నిర్వహిస్తున్నారా అంటూ తహసీల్దార్ సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంతటితో ఆగకుండా ఎంపీపీతో పాటు ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసి బయటకు వెళ్లిపోయారు తహసీల్దార్ నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది అనంతరం మిగిలిన చెక్కులను జెడ్పీ చైర్పర్సన్ విజయ గణపతి పంపిణీ చేశారు ఇదే సిచ్యువేషన్ నాకేదో అయింది అప్పుడు మీరు ఎందుకు ఫేస్ చేసుకోలేకపోయారు అదే సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన మళ్ళీ ప్రోగ్రాం మధ్యలో ఆపిచ్చి ప్రోగ్రాంలో మాట్లాడటం జరిగింది ఇందు విషయమై అక్కడున్న ప్రజాప్రతినిధులు స్థానిక సర్పంచులు అందరం బాయ్కాట్ చేసి 15 మెంబర్స్ దాకా బాయ్కాట్ చేసి రావడం జరిగింది అయినా కూడా ఎంఆర్ఓ గారు ఇంత కూడా అంటే ఆమె ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఎంఆర్ఓ గారు కొంచెం కూడా ఈ ప్రోటోకాల్ ఇష్యూస్ అలాంటివి ఏం పట్టించుకోకుండా ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె నడిపించేసుకుంటుంది ఇది ఇప్పటికి నాలుగోసారి జరిగింది అదేవిధంగా జెడ్పీ చైర్పర్సన్ ఒక జిల్లా స్థాయిలో ఉన్నత హోదాలో ఉండి కూడా అంటే మండలిని ఏ విధంగా కోఆర్డినేట్ మండలిని ఎటు ఏ విధంగా కలుపుకొని పోవాలి అనేసి లేకుండా మండల్లో విభేద వర్గాలు తీసుకొచ్చి గ్రూప్ రాజకీయాలు తీసుకొచ్చి ఈ విధంగా మమ్మల్ని అందరినీ అంటే మండల్ మొత్తాన్ని పాడు చేస్తుంది అనేసి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఈ విషయమై పార్టీ పెద్దలకు చెప్పడం జరిగింది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలోని దళిత కాలనీ వాసులు విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు బిల్లులు చెల్లించాలంటూ అధికారులు తమ ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశారని దీంతో చీకట్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్లోని దళిత కాలనీ వాసులు రోడ్డెక్కారు బిల్లులు చెల్లించాలని అధికారులు తమ ఇండ్లకు కరెంటు సరఫరా నిలిపివేశారంటూ సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవర్ సప్లై నిలిపివేయడంతో 2 రోజులుగా చిన్నారులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు స్ట్రీట్ లైట్స్ కూడా తొలగించడంతో కాలనీ మొత్తం అంధకారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు సబ్స్టేషన్లో అధికారులెవరూ లేకపోవడంతో వీణవంకాటు జమ్మికుంట ప్రధాన రహదారిపైన బైఠాయించారు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అధికారులు హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించేది లేదని వారు స్పష్టం చేశారు కులాల వాళ్ళు మమ్మల్ని వెళుతూ రాత్రి పూట హేళన చేసుకుంటూ వెళ్తున్నారు మేమంతా రాజ్యాంగం నుంచి మాకేం హక్కులేం లేవా మా హక్కులు హరించబడుతున్నాయి 72 గంటల నుంచి మేము అయినా నిన్న ఈ సమస్యను కన్సర్న్ ఏఈ గారి దృష్టికి మా విలేజ్కి వస్తే చెప్పడం జరిగింది సార్ మీరు మాకేమన్నా మన చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి రిలీజ్ అయిన జియో కానీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి రిలీజ్ అయిన జియో కానీ ఏదైనా ఉందా ఉంటే మాకు ఇప్పించండి మేము మా కులం వాళ్ళతో మాట్లాడుకొని మేము సమస్య పాత బిల్లులు ఉంటాయి ఏమైనా ఉంటే కట్టేసుకుంటాం మీరు మాకు ఎందుకు చూపించలేకపోతున్నారు పేపర్ని
అని కూడా మేము ప్రశ్నించడం జరిగింది. దాన్ని వాళ్ళు సమాధానం దాటవేయడం జరిగింది. మాకు ఈ 72 గంటల నుంచి మా ఓపిక నశించింది. మేము ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరి దగ్గర నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ నుంచి మీ అందరు తెలిసే ఉంటుంది, పాఠశాలలు తిరిగి మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఆన్లైన్ క్లాసులు అంటున్నారు, ఆఫ్లైన్ క్లాసులు అంటున్నారు. ఈ విద్యార్థి 72 గంటలలో జరిగిన క్లాసుల పరిస్థితి ఏంది? విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. రుణమాఫీ చేయకుండా బ్యాంకుల ద్వారా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. హామీలు తుంగలో తొక్కి జిల్లాలోని రైతులకు బ్యాంకర్లు నోటీసులు పంపడం సరికాదన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. మరి వానకు ఎండకు చలికి అన్నిటికీ తట్టుకొని ఉద్యమం చేసి అవసరమైనటువంటి రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని మరి డిమాండ్ చేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇప్పుడు నేను ఏదైతే రైతులకు సంబంధించి లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను బ్యాంక్ అధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా లీవ్ మీరు తీసుకోకపోతే 2-3 రోజుల్లో నేను బ్యాంకులకు వస్తా. ఇవాళ ఎందుకంటే గతంలో కూడా నేను కూడా ఎమ్మెల్యే చేసిన మరి ఇక్కడ గతంలో కూడా ఎన్నో లీగల్ నోటీసులు ఇచ్చి రైతులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి అవసరం లేదు. ఈ నియోజకవర్గ రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ద్వారా, ఏ రైతు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. మాజీ ఎమ్మెల్యేగా మీకు ఇచ్చాన ఉన్నాడు మీకు అండగా. ఏ రైతును అటు బ్యాంకర్లను గాని పోలీసులు గాని ఈ ప్రభుత్వం గాని ఎక్కడ హింసించినా నాకు ఫోన్ చేస్తే, మీరు మిస్ కాల్ ఇస్తే నేనే మీకు ఫోన్ చేసి. పశువులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోషవేణి శ్రీహరి యాదవ్. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటిసారిగా మండలానికి చేరుకున్న ఆయనను యాదవ సంఘం మండల అధ్యక్షులు ఆవుల ఎల్లయ్య సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ కాపరులకు సీజనల్ వ్యాధులు పెద్ద తలనొప్పిగా మారాయన్నారు. జీవాల రక్షణకు అవసరమైన మందులు ప్రభుత్వమే పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, నాయకులు వేల్పుల నాగరాజు, జంగ మహేందర్, మల్లయ్యలు పాల్గొన్నారు. ధర్మారం నుంచి పశుపాలకులకి, ప్రధానంగా గొర్రెల కాపర్లకి మేము ఒక సూచన చేయదలుచుకున్నాం. సీజనల్ వ్యాధులు అనేటివి గొర్రెల కాపర్ల పాలిట శాపంగా మారుతాయి. కాబట్టి ఈ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ఇప్పుడు ఇంతకుముందు రోగాలు వచ్చిన తర్వాత మందులు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలికి ఏ సీజన్లో ఏ వ్యాధి రాబోతుందో ముందుగా పసిగట్టి ఆ వైరస్ యొక్క వ్యాధుల యొక్క నిర్మూలన కోసం మనకు మందులు సప్లై చేస్తుంది. దాన్ని సద్వినియోగం చేయించే విధంగా ప్రతి గొర్రెకు వ్యాక్సినేషన్, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి వ్యాక్సినేషన్ అందే విధంగా సంఘం చొరవ తీసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలని సద్వినియోగం చేసుకుంటూనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పశుపాలకుల కోసం ఏవైతే పథకాలు ప్రవేశపెట్టినవో వాటి సద్వినియోగం చేసుకుంటూనే ప్రభుత్వ యంత్రాంగంలో కూడా, పరిపాలనా యంత్రాంగంలో కూడా పశుపాలకులు భాగస్వామ్యం చేయడమే మా గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం యొక్క లక్ష్యం. ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరులో పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగానే దేశానికి రాజ్యాంగం లభించిందన్నారు. అంతటి గొప్ప రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చంటి చంద్రయ్య, గసికంటి సంపత్, మర్రి ఓదేలు, కొండ్ర సురేష్లు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలనడం చాలా శోచనీయం. మేము మానకొండూరు కాంగ్రెస్ పార్టీ మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వచ్చిన తెలంగాణ రాజ్యాంగ ఆర్టికల్ ద్వారా, మరి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ద్వారానే ఇలా తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఇలా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనడం చాలా బాధాకరమైన విషయము. ఈ మాటను అనే ఇమీడియట్గా వాపసు తీసుకోవాలని మేము మండల పార్టీ తరఫున. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఒక రైస్ మిల్లులో వ్యాపారులు పీడీఎస్ బియ్యాన్ని అన్లోడ్ చేస్తున్న క్రమంలో అధికారులు పట్టుకున్నారు. 50 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసి గోదాముకు తరలించినట్లు డిఎస్ఓ తోట వెంకటేష్ తెలిపారు. రేషన్ బియ్యం తరలించే సమాచారం తెలిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఆయన వెంట పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శంకర్, సిబ్బంది ఉన్నారు. ఇక్కడ ఏంటంటే అక్రమ ఏంటంటే పీడిఎస్ బియ్యం నిల్వ చేసి ఇవి ఏందనేసి అంటే ఈ సీఎంఆర్ ద్వారా అంటే కస్టమ్ మిల్లింగ్ ద్వారా నింపుతున్నారని ఫిర్యాదు పురస్కరించుకొని నేను మా సిబ్బంది డిప్యూటీ తహసీల్దారు మా డిప్యూటీ తహసీల్దారులు అందరం కలిసి ముక్తకంఠంగా వచ్చి పొద్దున 7 గంటలకు అన్లోడ్ చేస్తుంటే ఇక్కడ పట్టుకోవడం జరిగింది.
మిల్లర్ మిల్లర్ డ్రైవర్ ఎస్కేప్ అయిపోయాడు ఇక్కడ నుంచి. అమ్మాలీలు ఎస్కేప్ అయిపోయారు. మేము రాగానే చూసి మిల్లర్ మేము పిలిపించిన తర్వాత 1 అవర్ తర్వాత వచ్చాను. దాన్ని పంచనామా నిర్వహించి మిల్లర్ పైన కూడా తగు చర్యలు శిక్షే కేసు నమోదు చేసి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన పరాంకుశం లక్ష్మీనారాయణ అనే యువకుడు అనారోగ్యంతో 2 నెలల క్రితం మృతి చెందాడు. వారిది పేద కుటుంబం కావడంతో శ్రీ చైతన్య 300 కాపు యూత్ సభ్యులు 11,016 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు. మరి మమ్మల్ని పెంచే భర్తమైన ఆమె వీళ్ళందరితో తీవ్రంతో దుఃఖంతో ఉన్న సమయంలో మా రుద్రంగి మండల కేంద్రం చైతన్య 300 కాపు యూత్ ఆధ్వర్యంలో మరి అందరం అనుకొని ఒక 11,000 రూపాయలు ఆమెకు ఇప్పుడు ఫిక్స్ బాండ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలో నుండి బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కారే లక్ష్మి ఒంటరిగా జీవిస్తోంది. ముఖానికి కర్చిఫ్ కట్టుకుని లక్ష్మి ఇంటికి వచ్చిన ఒక యువకుడు ఆమెను మాటల్లో పెట్టి మెడలోని 3 తులాల బంగారం గొలుసును ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలిని పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చూసినగానికి ఇట్లా కట్టుకున్నాడు. కట్టుకుని వెళ్ళి సంధ్యలో నిలబడికే ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి ఎత్తాడు. ఆయనతో మాట్లాడతాడు. మాట్లాడితే వాళ్ళ సోపితి గడు కావచ్చు అన్నేనా అనుకున్నది. ఫోన్ మాట్లాడిండి, అక్కడ నిలబడే ఉన్నాడు. ఇగో ఈ అక్క వాళ్ళు ఇట్లా ఇంట్లో నుండి పోతుంటే నవ్వినా నేను ఇట్లా బయటకు వచ్చిన కదా, అక్కడ నేను వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ కనబడ్డా కనిపించలేదు, నేను అంత గమనించలేదు. ఇక్కడ మాట్లాడినప్పుడు ఉన్నాడు. అదే బ్లూ షర్ట్ అనంటే బ్లూ షర్ట్ అంటే పనులంతా ఎర్రగా ఉండే ఒకలా ఉన్నాడు. నిన్న లేదు కొత్త కానీ ఎవరో పేకాడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలోని దేవునిపల్లె శివార్లో పేకాడుతున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. 6 గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 30,600 నగదుతో పాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతను గ్రామ పంచాయతీ సిబ్బంది పూడ్చివేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేటలో రోడ్డుపై గుంత ప్రమాదకరంగా మారిందని మైత్రి ఛానల్లో వచ్చిన కథనానికి గ్రామ పంచాయతీ పాలకవర్గం స్పందించింది. పంచాయతీ సిబ్బంది రోడ్డుపైన ఉన్న గుంతను పూడ్చివేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన మైత్రి ఛానల్కు గ్రామస్తులు కృతజ్ఞతలను తెలియజేశారు. గుమ్మడి మండలం నవపేట గ్రామంలో గత 20 రోజుల క్రితం తీసినటువంటి గుంతను నేను పాలక మైత్రి ఛానల్ వారి ప్రోత్సాహంతో కూడపడం జరిగింది. దాని దీనికి దగ్గరలో ఉన్న ఇంటికి యాక్సిడెంట్ జరిగి ఆ డ్రైవర్కు కొంచెం ప్రాణాపాయం తప్పింది. దాన్ని మైత్రి ఛానల్ వాళ్ళు స్టే ఇచ్చుట్ల దాని ద్వారా వాళ్ళకు కూడా కొంచెం కనువిప్పు జరిగినట్టయి. గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళందరూ కలిసి దాన్ని కూడపడం జరిగింది. పాలకవర్గం మరియు మైత్రి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థకు మహిళా సాధికారత కీలకమైందన్నారు కరీంనగర్ ప్రతిమా ఫౌండేషన్ ప్రతినిధి చెన్నమనేని వికాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన మ్యాచింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహిళలు దేశానికి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఆడపిల్లలపైన వివక్షత కొనసాగుతూనే ఉందన్నారు. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలు అవకాశాలు అందిపుచ్చుకొని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. మరి ముద్ర లోన్స్ దాదాపు 10 లక్షల వరకు ఇస్తారు అమౌంట్. అది అదే కాకుండా వేరే రుణాలు కూడా రాయితీ పైన ఇవ్వబడుతున్నాయి. చాలా మందికి అవగాహన లేదు. మరి మీరు మంచి ఆలోచనలతోని మా ముందు వస్తే మా ద్వారా ఏంటి ఏమన్నా ప్రభుత్వం ద్వారా అయినా మేము సంప్రదించి మీకు సాయం చేస్తున్నాయని ఈ రోజు ఈ వేదిక ద్వారా మీకు చెప్తున్నాను. మహిళా సాధికారత మరి దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైన అంశం. స్వామి వివేకానంద గారు ఎప్పుడు చెప్తుండేవారు, ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు, అలాగనే సమాజంలో మహిళ వెనుకబడితే అది సమాజం ముందుకు పోలేదని వారు చెప్పే మాట మనం మర్చిపోవద్దు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పరిశుభ్రతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్లాబ్ కింద పడి ఉన్న వ్యర్థాలు చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి, శానిటేషన్ సిబ్బంది పిట్టల బాబు, కపిల్ ప్రభాకర్, అమర్ లింగయ్యలు పాల్గొన్నారు. Thank you.
భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ దళిత సంఘాల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆయా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బాధ్యత గల పదవిలో ఉండి దేశ ప్రధాని మహిళా మంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పార్టీ నేతలు వాపోయారు. సీఎం కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ గారి ప్రభావానికి బెదిరి, బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజల ఆకర్షణకు బెదిరి భయపడి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఇవాళ ఫామ్ హౌస్కి చెందిన ముఖ్యమంత్రి. ఈరోజు బయటకు వచ్చిందంటే అది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రజా సంబంధించిన కార్యక్రమాలు చేయడం అని చెప్పి రాజు చెప్పుకుంటూ, ఏదైతే దళిత గురించి ఈరోజు మాట్లాడుతుండో ఒక్క నాడన్న అంబేద్కర్ జయంతి నాడు వచ్చి దళితులకు అంబేద్కర్కు దండ అయిన ముఖ్యమంత్రి, ఇవాళ దళితుడు రాజ్యాంగ గ్రహీత మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడుతున్నాడు. సోయి ఉండి మాట్లాడుతున్నా, సోయి లేక మాట్లాడుతుండ అర్థం కావడం లేదు. ఈరోజు మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటుండంటే భారతదేశాన్ని. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో స్వేరోస్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అలాంటి రాజ్యాంగం పట్ల సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ, దేశ రాష్ట్రమే కాదు దేశ ప్రజలందరికీ కూడా కొంచెం సిగ్గుచేటుగా భావించాలి. సీఎం కేసీఆర్ గారు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం భారత రాజ్యాంగం నుండి ఆర్టికల్ 3 నుండి తీసుకోబడ్డదని గ్రహించాలి. అతను 2 సార్లు ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నాడంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణమే కాబట్టి అతను భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనడం ఇది హేయమైన చర్యగా భావిస్తున్నాము. ప్రపంచ దేశాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ తీరుపై సంఘం నాయకులు విమర్శలు చేశారు. ఇప్పటికైనా తీరును మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంటనే ఆయన చిత్తశుద్ధుంటే ఆయన నిజంగా మనిషి అయితే ఎంటనే రాజీనామా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులంతా రాజీనామా చేసి మళ్ళీ భారత రాజ్యాంగం రాసుకున్నాక తర్వాత వాళ్ళు పదవులు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ మాలమాడాడు మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరుగుతుంది. అదే 5/2/2022 రోజున అంబేద్కర్ చౌరస్థానించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంజన్న ఆలయంలో ప్రముఖుల పూజలు, ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. రామగుండంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. గంజాయి నిర్మూలనకు చర్యలు, పోస్టర్లు ఆవిష్కరించిన సిపి. సింగరణి పరిరక్షణకు ఉద్యమిస్తా, RG2లో కార్మికుల గేట్ మీటింగ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.